నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటి న్యూస్. డీటెయిల్స్ చూస్తే, జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉండగా ప్రతిపక్ష నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, రివర్స్ పాలిటిక్స్పై కక్షాభివృద్ది, రుణమాఫీ పథకంలో ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడారు. 12,000 కోట్ల నిధులు సిద్దంగా ఉన్నాయని, రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. వారు ఒక స్టేట్మెంట్, ఒక ప్రకటన మీడియాలో చూడడం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో చూడడం జరిగింది. కేసీఆర్ గారు, ప్రతిపక్ష నాయకుడు, ప్రజాక్షేత్రంలోకి వస్తా, ప్రత్యక్ష పోరాటం చేస్తా అని కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు ప్రకటించడం జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న, కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఇంట్లో కూర్చొని మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికే పరిమితమైంది అయ్యిర్రు మీరు అని కాంగ్రెస్ పార్టీ మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు ఇంట్లో కూర్చుంటారు, మీడియాలో ప్రకటన చేస్తారు, ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో ప్రజలతోటి నేరుగా డైరెక్ట్గా కేసీఆర్ ఎన్నిసార్లు కూర్చున్నాడు? 9 నెలల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్లు, మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు కూర్చుండు చేద్దాం. ఫస్ట్ ఇది ఇద్దాం. 10:30 నుంచి ఒక స్కూల్ స్టూడెంట్, ఒక కాలేజీ విద్యార్థి, ఒక స్కూల్ విద్యార్థి లేదా ఆ స్కూలు, ఆ కాలేజీ లెక్చరరో ప్రొఫెసరో ఏ టైమింగ్స్ ప్రకారం కాలేజీకి, స్కూల్కి వెళ్ళి ఆ చదువులు చెప్పడము, చదువులు వినడం ఏదైతే పద్ధతి ఉంటుందో, అట్లాగే ఈ 9 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా మినిస్టర్లు అలాంటి పాత్ర పోషిస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. 9 నెలల కాలంలో నీకు టైం లేదు, షెడ్యూల్ లేదు, సిస్టమ్ లేదు, పరిపాలన విధానం లేదు,